బాగున్నారా అమ్మా? సంతోషంగా ఉన్నారా? లేరా ఉన్నారా? సంతోషం ఉన్న మరి ఒక్క 20 రోజులు ఏదైనా చిన్న చిన్న బాధలు ఉంటే ఒక 20 రోజులు మింగుండ్రి. మన ప్రభుత్వమే వస్తుంది, మీ ప్రభుత్వమే వస్తుంది. మీరందరూ కూడా ఈసారి తప్పకుండా ప్రతి ఓటు చేతి గుర్తు మీద వేసి గెలిపియాల్సిందిగా కోరుతున్నా. మీరు ఉండే కాలనీ అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందే. ఇంద్రమ్మ ఇన్లే మీకు వచ్చినాయి కూడా. మీ బాధ్యత ఎవరు ఎటు తిరిగినా సరే ప్రతి ఒక్కరూ కూడా ఈసారి హస్తం మన నేస్తం చేతి గుర్తుకు వేసి గెలిపియండి. రెండు సార్లు టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చిర్రు, కారు గుర్తుకేసి గెలిపించిర్రు. ఈసారి వాళ్ళు ఏదైతే 2018లో హామీ ఇచ్చిండ్రో ఏ హామీ కూడా నెరవేర్చలే. మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు, ఉద్యోగాలు రాలే. 100,000 రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పిండ్రు, అది 57 సంవత్సరాలకు ఇస్తామని చెప్పిండ్రు. మా తల్లులందరూ కూడా అచ్చస్థాయి పెన్షన్ అని చెప్పి ఆగమాగం అయిపోయి పోయి ఆయన చేతికేసిర్రు. దేకేసి కారు కేసి చేతికేసిర్రా. ఏమంటారు? చేతేనా? ప్రేమ ఆగం చేసినా ఈసారి ఆగం కాకుండా ప్రతి ఒక్కరూ ఈసారి చేతి గుర్తు మీద ఓటేయండి. మీకు 2,500 రూపాయలు మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి నెల కరెంటు మీకు ఉచితంగా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. 3,500 రూపాయలకే సిలిండర్ ఇస్తారు, 500 రూపాయలకే సిలిండర్ వస్తుంది. బస్సు సౌకర్యం మనకు ఫ్రీ ఉంది, బస్సు మనకు ఫ్రీ. లేడీస్ కి జెంట్స్ కాదు, పక్కకు మనం కూర్చొని మన పైసలు మన టికెట్ తీసుకోవాలా, వాళ్ళకి మాత్రం ఫ్రీ. నేను దగ్గర ఉండి మీ అందరి సమస్యలు తీరుస్తానని చెప్తున్నాను. మీకు ఎటువంటి బాధలు వచ్చినా ఏదొచ్చినా అన్న ఫోన్ చేయకుండా నాకు ఫోన్ చేసి నాకేదే అప్లికేషన్ ఇచ్చినా సరే ఆ అప్లికేషన్ అన్న వరకు తీసుకెళ్లి మీ బాధలన్నీ తీరుస్తానని మాటిస్తున్నాను. అదేవిధంగా అన్నగారు మాట్లాడి తిరిగా కోరుతున్నాను. ఈరోజు ఇంకొక 2 వారాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. అందుకు గాను మీ గ్రామానికి మీ తాండాకు రావడం జరిగింది. పెద్ద మొత్తంలో వచ్చి మాతో పాటు ఉన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇందాక రవి చెప్పినట్టు గతంలో 2-3 సమస్యలు చెప్పగానే ఏ బాధ్యత లేకున్నా కానీ నా వంతుగా మీ తాండాకు సహాయం చేయడం జరిగింది. ఇవన్నీ చిన్న చిన్నవి, మీరు చెప్పేది చాలా చిన్నవి. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఎన్నో కార్యక్రమాలు చేసుకోవచ్చు. అర్థమైందా అమ్మా? ఉద్యోగాలు వచ్చినాయా? ఎవరికైనా పెన్షన్లు, కొత్త పెన్షన్లు వచ్చినాయా? మరి ఏమొచ్చినాయి? 100,000 రూపాయలు రుణమాఫీ వచ్చిందా? ఇంద్రమ్మ ఇల్లులు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? మొత్తం ఇంద్రమ్మ ఇల్లులే కదా. ఒక్క ఓటు అంటే ఒక్క ఓటు కూడా బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ వెయ్యద్దు. ఇద్దరు ఒకటే, దొందు దొందే, ఇద్దరు దొంగలే. ఒక్కడు కిలాడి క్రిస్టఫర్, ఇంకొకడు ఏమంటారు మరి చుపోవా రుస్తుం. 2,500 రూపాయలు ప్రతి నెల వస్తాయి ఒకటి. రెండవది సిలిండర్ వచ్చిందని చెప్పి దర్వాజా కొట్టగానే గుండె జల్లు అంటది అంటదా? దేనికోసం? పైసలు ఇవ్వాలి. ఈ పాప బాగా యాక్టివ్ ఉన్నది, పైసలు ఇవ్వాలి. ఉన్నాయో మహిళలందరికి కూడా, మీరు ఈ రాష్ట్రంలో ఎక్కడికన్నా తిరగండి, మీకు బస్సు సౌకర్యం ఉచితంగా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు 1 రూపాయి కూడా ఇయ్యనవసరం లేదు. అట్లనే కరెంట్ తెలంగాణ రాకముందు, తెలంగాణ రాకముందు 2 నెలలకు ఒకసారి కరెంటు బిల్ వస్తుండే, 2 నెలలకు ఒకసారి కరెంటు బిల్ వస్తుండే, అది కూడా 150-200 వస్తుండే. ఇప్పుడు 5-600 రూపాయలు కరెంటు బిల్ వస్తుంది. మీకు ఏం చెప్తున్నామంటే ఒక్క అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మీకు 200 యూనిట్ల దాకా కరెంటుని ఉచితంగా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. 1,000 కోట్లు సంపాదించండి, 1,000 కోట్లు సంపాదించి 100 కోట్లు మీ మీద ఖర్చు పెట్టి మళ్ళా 3వసారి ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు.
అనుకొని మళ్ళా ఎమ్మెల్యే అయిపోయి మంత్రి అయిపోయి మళ్ళా 1000 కోట్లు సంపాదిస్తాం అందుకోసం అట్లాంటి నాయకుడు మనకు అవసరం లేదు మనకి ప్రజలకి ఏదైతే కావాలో అది ఇయ్యాలి అందుకోసమే మేము సంతకాలు పెట్టించినాం దాంట్లో మీకు ఇచ్చిన పేపర్ గ్యారెంటీ కార్డ్ గ్యారెంటీ కార్డ్ సంతకాలు పెట్టించినాం మేము మీకు 100 రోజుల్లో ఏమేం ఇస్తామో అవన్నీ కూడా రాసి ఇచ్చినాం మీకు ఇంద్రమ్మ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం ఒకవేళ జాగా ఉంటే వాళ్ళకి 5 లక్షల రూపాయలు సరాసరి మీకు బ్యాంక్ ఖాతాకి ఇస్తే మీకు ఎట్లా కావాలంటే ఇల్లు కట్టించుకోవచ్చు